దేవుని నామాని స్తోత్రాలు. మరొక పరిశుద్ధ దినాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఆయనకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ కీర్తన గ్రంథంలో 46వ కీర్తనలో ప్రభువును ఆరాధించడానికి సహాయకరంగా కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకొని ఆరాధనలో కొనసాగుదాం. దేవుని యందు సంఘానికి కావలసినటువంటి బలమైనటువంటి విశ్వాసం, ఆయన ఆరాధించడానికి కావలసినటువంటి సిద్ధపాటు ఈ కీర్తనల గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి సందర్భంలో ప్రభువును సేవించకుండా, ప్రభువును ఆరాధించకుండా, ప్రభువును స్తుతించకుండా ఉండటానికి అనేకమైన అడ్డంకులు మనకు కలుగుతూ ఉంటాయి. దేవుని ఆరాధించడంలో మన యొక్క దృష్టిని తొలగించడానికి అనేకమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొంటూ ఉంటామండి. సాతానుడు కొన్ని అడ్డంకులు కలుగు చేస్తాడు, మనంతట మనం కొన్ని అడ్డంకులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. లేకపోతే కొన్ని పరిస్థితుల ప్రభావాల వలన మనము దేవుని ఆరాధించలేకపోతూ ఉంటాం. అయితే ఈ దినాన దేవుణ్ణి ఆరాధించటం అనేది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యభాగ ధ్యానం ద్వారా ఈ కోరహు కుమారులు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా మనకు అనుగ్రహించే దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి సందర్భంలో మనకు కావలసినటువంటి అనుదిన ఆహారం కావచ్చు, మన అక్కర్లు కావచ్చు, మన దైనందిక జీవితంలో మనకు కావలసిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన సంపూర్ణంగా అనుగ్రహించే దేవుడు. ఆయన జీవప్రదాత, సంపూర్ణంగా అన్నిటినీ అనుగ్రహించే దేవుడని గ్రహించటానికి మూడు రకాలైనటువంటి వాస్తవాలు ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, ప్రభువు మనకు రక్షణ అనుగ్రహించేవాడు, ప్రభువు మనకు శక్తిని అనుగ్రహించే ఒక పరిపూర్ణమైనటువంటి ప్రదాత అండి. ఆయన రక్షణ అనుగ్రహించే ప్రదాత, అలాగే శక్తిని అనుగ్రహించే ప్రదాత అని గుర్తించి దేవుణ్ణి ఆరాధించాలని ఈ వాక్య భాగాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ 46వ కీర్తన మొదటి 3 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగుగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడు ఒక పరిపూర్ణమైనటువంటి ప్రదాత. ఎందుకంటే ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, భూమిని సృష్టించింది ఆయనే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును సృష్టించింది ఆయనే. ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రదాతగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యత ఈ వాక్య భాగం మనకు వివరిస్తుందండి. అంటే ఈ సమయంలో
అనేకమైనటువంటి పరీక్షా సమయాలు మనకు కలుగుతూ ఉంటాయి, అనేకమైనటువంటి బలహీనమైనటువంటి సమయాలు మనకు కలుగుతూ ఉంటాయి. అటువంటి పరీక్షా సమయాల్లో రక్షణ భాగ్యాన్ని మనకు అనుగ్రహించే దేవుడే అన్నాడు. శోధన లేక బలహీనమైనటువంటి సమయాల్లో శక్తిని అనుగ్రహించే దేవుడే అన్నాడు. అందువల్లే మనం ప్రభువును ఆరాధించాలి. అంటే ఆయన రక్షణ అనుగ్రహించే ప్రదాతగా, శక్తిని అనుగ్రహించే ప్రదాతగా మనము ప్రభువును గుర్తించి ఆయన్ను ఆరాధించాలని ఈ వాక్య భాగం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశంగా మనం గమనించాలి. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆరాధనలో ఉన్నటువంటి మనము ప్రభు యొక్క గుణగణాలను కానీ ఆయన అనుగ్రహించే గొప్పతనాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి సమయంలో రెండవదిగా ఆయన మనకు ఓర్పును అనుగ్రహించే ఒక గొప్ప ప్రదాత అండి. మన జీవితాల్లో సహనాన్ని ఓర్పుని అనుగ్రహించే ప్రదాతగా మనం ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ 4వ వచనం చూస్తే 4 నుంచి 7 వచనాల్లో ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియకు దేవుడు మనకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్చర్యమునై ఉన్నాడు. చూసారు, ఇక్కడ రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక నది కలిగి నది ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక పట్టణాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది నాన్న ప్రభువును మన యొక్క జీవితంలో శోధనలు కలిగినప్పుడు మనం కలిగి ఉండాల్సినటువంటి ఓర్పు, సహనానికి ఒక గొప్ప ప్రదాతగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనం కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం. కష్టాలు ఎదుర్కొనే దినాలు అనేకమైనవి ఉంటాయి. శోధనలు తట్టుకోనాలంటే మన బలం కన్నా ఎక్కువగా బలం కలిగినటువంటి వ్యక్తి మనకు కావాలి. మన బలం మనకు చాలకపోవచ్చు అనేక సందర్భాల్లో. ఆ బలం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువు ద్వారా కలుగుతుంది అనేది ఇక్కడ మనం ఈ వాక్య భాగం ద్వారా గమనిస్తూ ఉన్నాం. సాధు సుందర్ సింగ్ గారు ఒక వ్యక్తి గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని దినాన మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. కర్తార్ సింగ్ అనబడే ఒక వ్యక్తి, ఈ కర్తార్ సింగ్ అనబడే ఒక వ్యక్తి టిబెట్లో ఆయన పరిచర్య చేయటానికి వెళ్ళాడండి. టిబెట్ ప్రాంతంలో ఆయన పరిచర్య చేయటానికి వెళ్ళినప్పుడు ఆ టిబెట్లో లామాలు అనబడే వ్యక్తులు ఉండేవారు. ఆ లామాలు చాలా క్రూరమైనటువంటి వ్యక్తులుగా ఉండేవారు. ఈయన టిబెట్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో, యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆ లామాలు వ్యతిరేకించి ఆయన పట్టుకొని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఎందుకు ప్రకటిస్తున్నావు, సువార్త ప్రకటిస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారండి. అటువంటి సందర్భంలో ఒక ఎర్రని ఇనప కడ్డీని కాల్చి ఆయన శరీరం మీద వాతలు పెట్టడం మొదలుపెట్టారు. ఆ వాతలకు ఆయన బాధపడిపోతాడని, భయపడిపోతాడని వారు భావించారు. కానీ కర్తార్ సింగ్ అనబడే దేవుని యొక్క భక్తుడు వాళ్ళలా ఎర్రని కడ్డీ తీసుకొచ్చి వచ్చి వాతలు పెడుతూ ఉంటే ఆయన సంతోషంతో ఆయన ఉన్నాడట. ఏమాత్రం ఆయన దుఃఖించలేదట. అటువంటి ఇనుప బళ్ళెలతో లేక ఇనుప కడ్డీలతో పొడిచినప్పటికి కూడా ఆయన సంతోషంతో పాటలు పాడటం గమనించి వారు భయపడిపోయారు. లామాలు భయపడిపోయి, ఇంతగా నేను చిత్రహింసలు పెడుతున్నాను, మీరు ఎందుకు ఎలా ఉండగలుగుతున్నావంటే ఆయన చెప్పినటువంటి మాట ఇది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి అనే వాక్య భాగాన్ని ఆయన తెలియజేస్తాడు. మీరు ఎంత ఇనుప కడ్డీల్లో వేడి చేసి పెట్టినప్పటికీ ఒక నది ఉంది, ఆ నదిలో ప్రవహించే కాలువల ద్వారా, ఆ సర్వోన్నతిని యొక్క ఆ నది ద్వారా నాకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగటం లేదని ఆయన సాక్ష్యం చెప్పడం జరిగింది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని దినాన ఆయన ఆరాధించడానికి మనము సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఇక్కడ
ఈ కీర్తనలో రెండవదిగా దేవుడు మనకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మనకు సహనాన్ని అనుగ్రహించే ప్రదాత, ఓర్పును అనుగ్రహించే ప్రదాత. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఈ దినాన మనము ఆరాధించాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు రక్షణ అనుగ్రహించే గొప్ప ప్రదాత, శక్తిని అనుగ్రహించే ప్రదాత, రెండవదిగా ఆయన మనకు ఓర్పును అనుగ్రహించే ప్రదాతగా రెండవదిగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే మూడవదిగా చూసినట్లయితే ప్రభువును మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన ఆరాధనకు అర్హుడైన వ్యక్తి, ఆయన స్తుతులకు పాత్రుడైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రీతిగా మనం ఆయన్ను గుర్తించి మనము ఆరాధించాలి. చూడండి ఇక్కడ 8వ వచనం నుంచి చూస్తే, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బళ్ళెమును తెగ నరుకువాడును, ఆయనే యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు, ఆయనే ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగును, భూమి మీద నేను మహోన్నతుడనగును, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై అన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై అన్నాడు. మూడవదిగా మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన ఆరాధించటానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి, ఆయన స్తుతులకు అర్హుడైనటువంటి వ్యక్తి. యెహోవా చేసిన కార్యాలు వచ్చి చూడండి అంటున్నాడు. ఆయనే భూదిగంతంలో వరకు యుద్ధాలు మాన్పేవాడు. ఆయన యొక్క గొప్పతనం ఇక్కడ వివరించబడుతూ ఉన్నది. ఆయన అత్యంత శక్తిగల దేవుడు, ఓరకుండి నేనే దేవుడినని తెలుసుకునిడని ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఆయన సృష్టికి మూల కారకుడై ఉన్నాడు. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, ఆది అంతములు ఆయనే. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడైనటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. ఒక సంఘంలో ఒక విశ్వాసి అయినటువంటి సహోదరుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడండి. హాస్పిటల్లో చేర్చబడ్డాడు. హాస్పిటల్లో చేర్చినప్పుడు డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు ఆయన యొక్క వ్యాధిని తగ్గించడానికి. అయినప్పటికీ కూడా ఆరోగ్యం మాత్రం కుదుట పడలేదు. డాక్టర్లు చివరికి ఒక అల్టిమేటం ఇచ్చారు, అయ్యా నీ యొక్క బ్రతకు చనిపోతావని మరణానికి ఆయన అప్పగించారు. అటువంటి మరణావస్థలో ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు ఒక దేవుని వాగ్దానం అందింది. ఆ వాగ్దానం ఏంటంటే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక వాగ్దానాన్ని ఆయనకు అందటం జరిగింది. చూడండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అనబడిన మాట. మీ దేవుడైనటువంటి యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, మీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి మీ అందరి సంతోషము చేత ఆయన హర్షించిన ఈ వాగ్దానం అందిందండి ఆయనకి. చూసారు ఇక్కడ, ఆయన శక్తిమంతుడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు కానీ, డాక్టర్లు బాగు చేయలేదు కానీ, మరణానికి అప్పగించబడ్డాడు కానీ, దేవుని వాగ్దానం ముందు ఆయన నమ్మకముంచాడు. ఈ వాక్యాన్ని ఆయన ధ్యానించాడు. వెంటనే ఆయన శరీరంలో దేవుడు నివసించటం ఆయన గమనించాడండి. ప్రభు ఆయన శరీరంలో నివసించడం గమనించాడు. ప్రభు నీవు నాలో ఉన్నావు, నీకు స్తోత్రం ప్రభు. ఆయన అక్కడే మోకరించి దేవునికి స్తుతులు చెల్లించి దేవుని ఆరాధించాడు. అలా ఆరాధించి ఆయన తన జీవితంలో గొప్ప స్వస్థతను పొందాడు. ఆయన శరీరంలో మార్పులు పొందాయి. వ్యాధి బలహీనతలు ఏమైపోయాయో తెలియదు. ప్రభు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయనకు అనుగ్రహించాడు. అందుకనే ఇదేనా నా దేవుని వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. కీర్తన 46:10లో, ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకునుడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఈ గొప్ప వాక్య భాగాల ద్వారా ఆయన దేవుని ఆరాధించి దేవుని మహింపరిచి ఎంతగానో దేవుని యొక్క కృపలో వర్ధిల్లాడు. ఇదేనా ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఇదేనా ఈ వాక్య భాగం ద్వారా మనకు మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభు రక్షణ మరియు శక్తిని అనుగ్రహించే పరిపూర్ణమైన ప్రదాత,
అటువంటి ప్రదాతను మనము ఆరాధించాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తోంది. అలాగే శ్రమలు శోధనలు ఎదురవుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఓర్పును అనుగ్రహించే ప్రదాత. మన కష్ట సమయాల్లో శోధన సమయాల్లో ఒక నది కలదు అని ఇక్కడ దేవుని వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆ కష్టాలను శోధనలను ఎదుర్కోవటానికి మనకు బలము ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయనే బలాన్ని అనుగ్రహించే జీవ ప్రదాతని రెండవదిగా మనకు తెలియజేస్తుంది. అలాగే ఆయన ఆరాధనలకు పాత్రుడు, ఆయన స్తుతులకు యోగ్యుడని ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము మన పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధిస్తూ మనం ముందుకు కొనసాగదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సముద్ర జలములు పోషించుచు కాటినను, సముద్ర జలములు పోషించుచు పార్వతము.